నమస్తే, నీహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? శుభోదయం. ఈరోజు పంచాంగము ఏప్రిల్ ఆదివారము, అంటే భానువాసరహ అంటారు. శ్రీ కుక్రోధీనామ సంవత్సరం, చైత్రమాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు ఇంకా ప్రభుత్వ సెలవు దినం, అంటే తమిళ సంవత్సరాది అన్నమాట. ఇంకా అంబేద్కర్ జయంతి, సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:15. ఇంకా ఈరోజు తిథి వచ్చేసి శుక్ల షష్ఠి, 3:39 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం ఆరుద్ర, తెల్లవారుజామున 5:18 వరకు, తదుపరి పునర్వసు. యోగం అతిగండ, తెల్లవారుజామున 5:06 వరకు, తదుపరి సుకర్మ. ఇంకా కరణం తైతుల, 3:39 వరకు, తదుపరి వణజి. ఇంకా ఈరోజు శుభ సమయాలు ఉదయం 11:00 నుంచి 12:00 వరకు. రాహుకాలం సాయంత్రం 6:30 నుండి 6:00 వరకు. యమగండం 12:00 నుండి 1:30 వరకు. ఇంకా దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు. వజ్రము 1:44 నుండి 3:20 వరకు. ఇంకా అమృత గడియలు రాత్రి 6:53 నుండి 8:31 వరకు. ఈరోజు చాలా మంచి విషయం చెప్తున్నా, కళల గురించి కొంతమంది అడుగుతున్నారు. అందుకని ఒక చనిపోయిన వ్యక్తి కళలో కోపంగా కనిపిస్తే ఆ వ్యక్తి మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం. వారు బతుకున్న సమయంలో మీతో ఏదైనా తీరని కోరిక గురించి తెలిపినట్లయితే దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలని అర్థం అన్నమాట. అంటే చనిపోయిన వారు కళ్ళకు వస్తున్నారు, భయం వేస్తుంది అని అంటే చెప్తున్నా. కొద్దిగా కోపంగా కనిపించినట్లయితే మీ నుంచి వాళ్ళు ఏదో ఏదో పని చేయించాలని చెప్పి కోరికగా ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. అది కొద్దిగా ఆలోచించి చేసుకోవాలి. ఇంకా చనిపోయిన వ్యక్తి ఒకవేళ కళలో నవ్వుతున్నట్లు కనిపిస్తే చనిపోయిన వ్యక్తి సంతోషంగా ఉన్నాడని అర్థం. ఇలాంటి కళలు మీకు మనకు వస్తే మంచి జరగనుందని అర్థం చేసుకోవాలని వాస్తు శాస్త్రం, మామూలు శాస్త్రం దీంట్లో కూడా చెప్తున్నారన్నమాట, తెలిసిన వాళ్ళు కూడా. ఇంకా కొంతమందికి కళ్ళలో చనిపోయిన వాళ్ళు ఎలా కనిపిస్తారంటే ఏడుస్తున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా, ఆకలితో ఉన్నట్లుగా, ఏమైనా పెట్టు అని అడుగుతున్నట్టుగా కనిపిస్తారట. దానికి అర్థం ఏంటంటే కొద్దిగా పేదలకు దానం చేస్తుంటే లేని వాళ్ళకి అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తూ ఉంటే మనకు ఆ విధంగా చనిపోయిన వాళ్ళు ఏడుస్తున్నట్టుగా, ఆకలితో ఉన్నట్లుగా మనకు కనిపించరన్నమాట. ఈ విధంగా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. చూడ్డానికి మూఢనమ్మకంలాగా ఉంటుంది కానీ అడుగుతుంటారన్నమాట, ఇలా కనిపిస్తున్నారండి ఏంటని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.